కరువు నష్టం కేసులో దోషిగా తేల్చి మునుపు ఎన్నడూ లేని విధంగా కేవలం 24 గంటల్లోపే జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటం ఇది రాజకీయ కక్షలో భాగమేనని ఇలాంటి చర్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే విషయం పూర్తిగా అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ అన్వర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు పోరుమామిల్ల పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ అన్వర్తో పాటు కాంగ్రెస్ నాయకులు బుడిగి సీను ఎన్యుఐ కార్యకర్తలు రఫీ ముజాహిద్ తదితరులు నల్ల బ్యాడ్జీలు నోటికి ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూనే ఉందని అందులో భాగంగానే బీజేపీ యొక్క వైఫల్యాలను మరియు మోదీ మిత్రులైన అంబానీ ఆదానీల సంపద గురించి తరచూ ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గారిపై ఈడీ ద్వారా దాడులు చేయించడం చిన్న చిన్న కేసులకు శిక్ష వేయించడం వెంటనే పార్లమెంట్ అనర్హత వేటు వేయడం లాంటి చర్యలతో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ఇవన్నీ గమనిస్తుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత విద్యావంతులు ఇవన్నీ గమనించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 50 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంపై ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పూనుకోలేదని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలని ఏకమై ఈ చర్యను తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. ఇది ప్రజాస్వామ్యంలో నిజంగా చీకటి రోజని ఆయన అభివర్ణించారు. గత 2 రోజులుగా భారతదేశంలో గమనిస్తున్నటువంటి చర్యలైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలన్నటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి పైన ఒక అనర్హత వేటు వేయడమైనటువంటిది ఆ చర్యలో భాగంగా చేసినటువంటి ఒక దృశ్యం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి